రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికులకు ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఉపాధి కోసం 5 ఎకరాల ఒక గుంట భూమిని ప్రభుత్వ పట్టా చేసి ఇవ్వగా కొందరు వ్యక్తులు భూమిలో పత్తి పంట వేసుకున్నారని గీత కార్మికులు ఆరోపించారు. ప్రభుత్వం గీత కార్మికుల కోసం అందించిన భూమిలో ఈత తాటి వనాలు పెంచుకొని 120 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మళ్ళీ కొత్తగా మొక్కలను గీత కార్మికులు పెట్టుకున్నారు. వాటిని కొంతమందితో కలిసి దౌర్జన్యంగా ఈత తాటి మొక్కలు తొలగించి పత్తి పంటను వేసుకున్నారని గీత కార్మికులు అన్నారు. ఈ సందర్భంగా మండల గౌడ సంఘం అధ్యక్షుడు దత్తాత్రేయ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని పరిశీలించి గీత కార్మికులకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ శ్రీకాంత్కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూమి లోపల ఇప్పుడు వేరే వాళ్ళు దాన్ని సాగు చేసి దాంట్లో ఉన్నటువంటి ఈతవనాన్ని తర్వాత తాటివనాన్ని ధ్వంసం చేసి పత్తి మొక్కలు తర్వాత వాళ్ళు సాగు చేయడం జరిగింది. మరి అటువంటప్పుడు మన గౌడ సంఘం మొత్తం సభ్యులు వచ్చి ఈరోజు మన ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం 5 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. మరి ఆ అటువంటి భూములలో ఒక 10-20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూములలో ఇప్పుడు కొంతమంది దాన్ని మరి సాగు చేసుకోవడం మరి గౌడ సోదరులందరికీ కూడా తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం తొందరగా ఇటువంటి గొడవలు లేకుండా చూసి పరిష్కారం చేయాలని మరి గౌడ సంఘం మండల గౌడ సంఘం తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 5 ఎకరాల భూమి 15 సంవత్సరాల నుంచి మా గౌడ సంఘానికి ఆధీనం ఉన్నది. ఆ భూమి గవర్నమెంట్ మాకు పట్టాలు ఇచ్చినది. అది మేము చెట్లు పెంచుకోవడానికి ఇది మొక్క పెట్టినాము. తర్వాత కొంతమంది వచ్చి మొక్కలను బీకేసి పత్తి నాటడం చేసినాయి. ఇలాంటి ఇంతకు ముందు కూడా జరుగుతాయి, అది కూడా మేము చేసినాం. కానీ ఇప్పుడు దీవకొండ శ్రీనివాస్ అని వాళ్ళ కొడుకు సునీల్ అని దౌర్జన్యంగా తీసుకొచ్చి ఈ భూమి నాది లేకుండా ఆత్మహత్య చేసుకుంటా నేను కొడతా చేస్తా అన్నట్టు బెదిరింపు చేసుకుంటూ అతను కొంచెం మండలంలో కూడా కొంచెం పలుకుబడి ఉంది. కాబట్టి ఈ భూమి నాదని అక్రమంగా మేము దాంట్లో పోతే మొక్కలను బీకేసిండు. ఆ ఫోటోలో కూడా ఉన్నాయి. ఇప్పుడు వెంకటాపూర్ గ్రామంలో ప్రజలందరూ తెలుసు, ప్రతి ఒక్క కులాన్ని తెలుసు, ఇది గౌడ సంఘానికి సంబంధించిన భూమి ఇది అని తెలిసి చెప్పినా కూడా నాకు పలుకోవడం నేను ఏ జీవనం చేస్తా, మీరు నన్ను ఏం చేస్తారు అని బెదిరింపు అతనే చేస్తుండ్రు. 100 మంది పోతే 100 కొడతాం చేస్తాం లేకుంటే కేటీఆర్తో పోని చెప్పిస్తా పోతాం. ఇవన్నీ చేసి మా 100 కుటుంబాన్ని నాశనం చేస్తున్నాం. దయచేసి ఎంఆర్ఓ గారు మాది మనవి దించుకొని దయచేసి మాకున్న భూమిని మాకే కేటాయించి మా గౌడ సంఘానికి న్యాయం చేయాలని